రామేశ్రి రా, ఏమిటి సంగతులు? బయట చూసారా, తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితుల్లో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతులు. ఆ తర్వాత నన్ను లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి, అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి, ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు? నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి, వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి, ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాల దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగు నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడు అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటాను నీ మొగుడికి తెలుసా? ఊరికోసులు చూడండి అత్తయ్య. మరి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు, కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టామని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసిందే.